లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రేమ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు కలర్ ఫ్రేమ్స్ మూవీస్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం కలర్ ఫ్రేమ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మహానటిలో కీర్తి సురేష్ ను చూస్తే ఎవరికైనా అలనాటి నటి సావిత్రి మళ్లీ జన్మించి తన బయోపిక్ లో తానే నటించిందా అనిపించక మానదు. తన అభినయంతో అంతలా మెప్పించింది కీర్తి. అందుకే జాతీయ ఉత్తమ నటితో పాటు మరే చిత్రానికి రాని అవార్డులు, పేరు ప్రతిష్టలు ఆమెకి ఒక్క చిత్రంతోనే లభించాయి. అప్పట్నుంచే ఆమెకు స్టార్ స్టేటస్ కూడా వచ్చింది. దీంతో చాలామంది దర్శక నిర్మాతలు ఆమెతో హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలను రూపొందించేందుకు ముందుకు వచ్చారు. అలా ప్రస్తుతం కీర్తి నటిస్తున్న మరో ఆసక్తికర చిత్రమే మిస్ ఇండియా. యువ దర్శకుడు నరేంద్రనాథ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కీర్తి పాత్ర ఎలా ఉండబోతోందో గతేడాది విడుదలైన టీజర్లోనే చెప్పేశాడు నరేంద్ర. మహానటికి భిన్నంగా కీర్తి ఇందులో చాలా స్టైలిష్ గా కనిపిస్తోంది. టీజర్లో కథ గురించి ఎక్కువ బయటపెట్టలేదు, కాని ఆ తర్వాత తమన్ సంగీత సారథ్యంలో విడుదలైన కొత్తగా కొత్తగా అనే పాట మటుకు కీర్తి మరోసారి తన నటనతో అందర్నీ మెప్పించడం ఖాయమనిపించింది. అందుకే వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా మిస్ ఇండియాను ఏప్రిల్ 17 ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది కీర్తి. ఈ చిత్రంలో కీర్తితో పాటు జగపతిబాబు, నదియా, నవీన్ చంద్ర తదితరులు నటిస్తున్నారు. మరోవైపు మహానటితో బాలీవుడ్ ప్రముఖుల నుంచి పిలుపందుకుంటున్న కీర్తి మొదటి చిత్రంలోనే అజయ్ దేవగన్తో కలిసి నటించే అవకాశాన్ని అందుకుంది. ఈ చిత్రాన్ని బోనీ కపూర్ నిర్మిస్తున్నారు. ఇక దక్షిణాదిలోనూ కీర్తి కీర్తికి తిరుగులేదనే చెప్పాలి. మలయాళ నటుడు మోహన్ లాల్ సినీ కెరియర్లోనే అత్యధిక బడ్జెట్తో రూపొందుతున్న మరక్కార్ లైన్ ఆఫ్ ది అరేబియన్ సీలో ప్రధాన తారగా నటిస్తోంది. ఇక సిరుత్తై శివ దర్శకత్వంలో రజనీకాంత్ నటించే చిత్రంలోనూ కీర్తి నటిస్తోంది. అంతేకాదు ప్రముఖ దర్శకుడు నగేష్ కుక్కునూర్ తెరకెక్కిస్తున్న స్పోర్ట్స్ డ్రామా గుడ్లక్ సఖీ చిత్రంలో టైటిల్ రోల్ పోషిస్తోంది. ఇందులో కీర్తి షూటర్గా కనిపిస్తుందట. మొత్తం మీద అటు పెద్ద హీరోలతోనూ ఇటు సోలో చిత్రాలతోనూ తనకు తానే సాటి అనిపించుకుంటుంది మహానటి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రేమ్స్ మూవీస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.